ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అంటే మీకెందుకంత కోపమని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా ఆయన స్పందించారు. పవన్ కళ్యాణ్ మూర్ఖత్వ విధ్వంస రాజకీయాలు చేస్తున్నారన్నారు. అది నచ్చట్లేదని చెప్పారు. అందుకే పవన్ ను ప్రశ్నిస్తున్నా అని అన్నారు. పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ వివాదాస్పద కామెంట్స్ చేయడం కొత్తేమీ కాదు. గత కొద్ది రోజులుగా పవన్ పై విరుచుకు పడుతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ తన సినీ గ్లామర్ ను రాజకీయాలకు అనుకూలంగా వాడుకుంటున్నారని, కానీ ప్రజల భవిష్యత్తు కోసం పనిచేసే స్థాయిలో నిజాయితీగా వ్యవహరించడం లేదని ప్రకాష్ రాజ్ అభిప్రాయపడ్డారు. ఇక తిరుమల లడ్డు అంశంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న వైఖరి గురించి మాట్లాడుతూ, పవన్ అలా చేయడం పవిత్ర ఆలయ సాంప్రదాయాలకు తగదని అభిప్రాయపడ్డారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ ఒక సామాన్య రాజకీయ నాయకుడిగా కాకుండా బాధ్యతతో నడుచుకోవాలని సూచించారు. పవన్ ప్రజల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం ఏకాగ్రతతో పనిచేయవలసిన అవసరం ఉంది, కానీ ఆయన చెప్పిన విధ్వంసక రాజకీయాలు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయన్నారు. పవన్ పై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ పై అభిమానులు, జనసేన పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.